విత్తు ముందా చెట్టు ముందా సార్ సార్ తెలియదా సార్ మీరు తెలియదంటే ఎలా సార్ తెలుగు పండిట్ సార్ మీరు మీకు తెలియకుండా ఎలా ఉంటారు సార్ 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 వీడేంటి ఇంటల్లుల డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తున్నాడు సార్ ఈ లోపు కొంచెం మీరు ఆలోచించుంటారు సార్ ఉంటారు సార్ ఏంటి డైరెక్ట్ లోపలికి వచ్చేస్తున్నావు బాను కోసం వచ్చాను అమ్మ లోపల కేశవ నాయుడు గారు ఉన్నారు ఈ విషయం తెలిసిందంటే చంపేస్తారు వెళ్ళెళ్ళు అది కాదు ఈ లెటర్ ఆ లెటర్ దాకా వచ్చిందా మ్యాటర్ ఈ విషయం అయ్యగారికి తెలిసిందంటే ఈ జంగారెడ్డి బ్యాక్ టు సంగారెడ్డి వెళ్ళండి బాబు వెళ్ళు అంతేనా అంతే 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 వెళ్ళు ఆ చెట్టు ముందా విత్తనం ముందా జంగారెడ్డి ఈ క్యాష్ ఆ వాట్ మిస్టర్ డబ్బుతో నన్ను కొనాలనుకుంటున్నావా లంచం తీసుకునే లఫుట్ గాళ్ళ కనిపిస్తున్నానా అది కాదయ్యా ఆ ఏది కాదు బాను దగ్గర మా చెల్లెలు 1000 రూపాయలు అప్పు తీసుకుంది ఆ తీసుకుంటే నువ్వు తీసుకెళ్లిస్తావేమని నేను తీసుకెళ్ళివాలా లోపల కేశవ నాయుడు ఉన్నాడని చెప్పారు కదా చంపేస్తాడు ఎల్లెలవయ్య ఏదో నీకు హెల్ప్ చేద్దాం నేను వస్తే నీ చేతిలో నువ్వు చడగొట్టుకుంటున్నావు హెల్పా ఏంటది చెట్టు ముందో విత్తనం ముందో నీకు చెప్పేద్దాం అనుకున్నాను ఏంటి చెట్టు ముందో విత్తనం ముందో నీకు తెలుసా ఆ తెలుసు నాకు చెప్తావా ఆ చెప్తా గాని ముందు డబ్బు తీసుకెళ్లి బాణుకి ఇచ్చి రావాలి ఈ డబ్బు తీసుకెళ్లి ఇచ్చేస్తే చెప్తావా తప్పకుండా ప్రామిస్ ప్రామిస్ అమ్మమ్మ హనీమూన్ ఆంధ్రాలో బెటరా అమెరికాలో బెటరా మోదరిస్ట్ పోర్ట్ ఇవన్నీ నన్ను అడుగుతాడు ఏంటి హనీమూన్ అంటున్నారు కదా మూన్ మీద బెటర్ యు మీన్ చంద్రమండలం గుడ్ ఐడియా గుడ్ ఐడియా అమ్మా భానమ్మా భానమ్మా ఆ వస్తున్నా ఏంటి జంగారెడ్డి ఏలేదమ్మా రాజు వచ్చాడు వాళ్ళ చెల్లెలకు నువ్వు 1000 రూపాయలు అప్పిచ్చావు కదా తిరిగి ఇచ్చిరమ్మన్నాడు రాజా వాడెవడు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఓ సరే జంగారెడ్డి నువ్వు వెళ్ళు అబ్బబ్బబ్బే నేను వెళ్ళమ్మా నా ముందే నువ్వు డబ్బులు ఎక్కడికో తేడా వస్తే మాట వచ్చేది తాజ్ మహల్ ఇచ్చినప్పుడు కూడా ఇంత తాజాగా లేదు ఫేస్ 1000 రూపాయలకే 1000 క్యాండిల్ బల్బ్ లాగా వెలుగుతుంది ఏంటబ్బా జంగారెడ్డి 1 మినిట్ ఇప్పుడే వస్తా ఓకే చెట్టు ముందు విత్తనం ముందు తెలిసిపోద్ది జంగారెడ్డి ఏమా 200 ఎక్కువ ఉన్నాయి అతనికి ఇచ్చేసిరా ఓకే ఏం బాబు ఏంటి లెక్కలో పూరా 200 ఎక్కువ ఇచ్చావు అంటే తీసుకో రాత్రంతా నిద్ర పట్టలేదురా ఒకటే ఆలోచిస్తున్నాను దేని గురించి చెట్టు ముందా విత్తనం ముందా సమస్య గురించిరా అదేంటరా చేతులో లాక్కు తినేస్తావు పండున్న తినడానికే చేతిలో ఉంటే మనం తింటాం చెట్టు మీద ఉంటే ఎలకలు తింటాయి కింద పడితే ఎలకలు తింటాయి నువ్వు అడ్డురాకు పండు పగలు తినచ్చు రాత్రి తినచ్చు వర్షం వచ్చినప్పుడు తినచ్చు ఎండలో తినచ్చు నువ్వు తినచ్చు నేను తినచ్చు కోసుకుని తినచ్చు కొరుక్కుని తినచ్చు తినచ్చు తినకపోవచ్చు నీకు దండం రారే పండు మాట దేవుడు ఎరగ కానీ మీరు నన్ను తింటున్నారా ఆ సరే గాని బావా నీకు పదిలు ఇచ్చిన కుర్రోడు ఎవడు సింహాచలం కుర్రోడు ఆన్సర్ కూడా ఆ సింహాచలం కుర్రోడికే తెలుస్తుంది ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ సింహాచలం ఫ్రమ్ సింహాచలం ఓ సింహాచలం వచ్చావా నాయన ఎవరు సింహాచలమా ఏంటి అడ్రస్ కోసం తిరుగుతున్నావా అడ్రస్ మా చేతిలో ఇల్లు కోసం తిరుగుతున్నావు ఏమి ఇంటెలిజెన్స్ రా బాబు ఏమి ఇంటెలిజెన్స్ జెంటిల్మెన్స్ ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్ ఉంటుందిలే ఇదిగో నీ అడ్రస్ నేను ఎత్తుకు పెడతాను కానీ నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్తావా ప్రశ్న ఏంటో చెప్పండి చెట్టు ముందా ఇత్తనం ముందా ప్రశ్న మన రాజగడ్ ప్రశ్నలో ఉందేంటి ఈ నడిగడంటి ఈ రేంజ్ అంటే మనకు అర్థం ఏంటి నువ్వు కొనుక్కుంటున్నావు మాత్రం తెలియదా ఇత్తనమే ముందు విత్తు ముందా అదేలా మన సృష్టికర్త ఎవరు బ్రహ్మదేవుడు ఆయన ఏం తింటారు పాలు పళ్ళు కదా ఇప్పుడు ఆయన పండు తినాలనిపించింది అనుకో ఓ మొక్క నాటి అది చెట్టు అయ్యి పువ్వులు పూసి కాయలు కాసి పండేక కోసుకు తింటారా అని ఓ పండును సృష్టించి దాన్ని తినేసి గింజల కింద రెత్తే ఈ మొక్కలు అవుతాయి సో ఇత్తనమే ముందు ఎంత తెలివైన నువ్వు సాయంత్రం లోపు నీకు ఇంటి అడ్రస్ చెప్పేస్తాను రా మనకి ఎలాంటి నచ్చవండి.